రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయని అనుకోవడం చాలా కష్టం ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే విషయం మనకు తెలిసిందే అయితే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తరువాత ప్రత్యామ్నాయ స్థానం కొరకు ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమాంత శర్మ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నరేంద్ర మోడీపై విరుచుకపడ్డారు ప్రజాస్వామ్యంలో అందరికీ ప్రజల తరపున అడిగే హక్కు ఉంటుందని కాని వ్యక్తిగతంగా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయవచ్చా ఇదేనా బీజేపీ సంస్కారం అనేది అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆశ్చర్యపోయే విధంగా ప్రస్తావన తెచ్చి బీజేపీపై విరుచుకపడ్డారు అయితే ప్రస్తుతం బీజేపీపై రోజురోజుకు స్వరం పెంచుతున్న కేసీఆర్ రాహుల్ గాంధీ ప్రస్తావన తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ పార్టీపై సానుకూల భావన వ్యక్తం చేయడం ద్వారా కాంగ్రెస్ తో భవిష్యత్తులో టిఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందా అనే చర్చ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చగా మారింది అయితే ఇందులో అంతగా చర్చించడానికి అవకాశం లేకున్నా కేసీఆర్ సరికొత్త రీతిలో వ్యాఖ్యలు చేశారంటే అందులో ఏదో ఒక వ్యూహం దాగి ఉంటుందని కేసీఆర్ను చాలా దగ్గరి నుండి చూసిన వారు చెప్పే మాట అయితే కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ యాదాద్రి భువనగిరిలో ప్రస్తావించిన తరువాతే కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి లాంటి నేతలు స్పందించడంతో కాంగ్రెస్ నేతలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి తమ అధ్యక్షుడిపై ఎవరైనా కామెంట్స్ చేస్తే ఇంత ఆలస్యంగా పక్క పార్టీ నేతలు స్పందిస్తే కానీ స్పందించరా అంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ అనుకూల వర్గాలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి